వస్తుంది, దాన్ని అసలు ప్రతిపక్షాల మీద దాష్టికం అవుతోంది, ప్రజల మీదకి దాష్టికంగా మడుతోంది. గతంలో ఎప్పుడైనా సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలా విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాంటి పరిస్థితి ఉందా? ఇదంతా చంద్రబాబు కుట్ర అంటాడేమో. ఆయన ఏంటంటే ప్రతిదాన్ని కూడా పక్కాళ్ళ మీద నెట్టేస్తాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తన ఇంట్లో జరిగేదాన్ని కూడా చంద్రబాబు కుట్ర అంటాడు, తన పార్టీలో జరిగేదాన్ని కూడా చంద్రబాబు కుట్ర అంటాడు, తను పీల్చే గాలి, తను వదిలే గాలి ఇదంతా కూడా చంద్రబాబు కుట్ర అనే పరిస్థితుల్లో ఆయన ఏంటంటే ఒక ఫోబియాలో ఇరుక్కుపోయాడు. ఏది చంద్రబాబు ఫోబియా నుంచి జగన్మోహన్ రెడ్డి 57 నెలలైనా బయటికి రాలేకపోయాడమ్మ. ఎందుకంటే అతనికి అదే దురదృష్టం, అతను పరిపాలన పైన దృష్టి పెట్టలేదు. ఏంటంటే నీ స్టైల్ ఫంక్షనింగ్ నువ్వు చూపించాలా, నీ తండ్రి పరిపాలనను మించి పరిపాలన నువ్వు అధిగమిస్తావు అన్నావు, మీ నాన్న ఫోటో పక్కన నీ ఫోటో పెట్టుకోవాలి అన్నావు. ఇప్పుడు నీ ఫోటో దేవుడు ఎరుగు, మీ నాన్న ఫోటోయే వాళ్ళ ఇంట్లో నుంచి తీసేసే పరిస్థితి మనం చూసాం. కాపు రామచంద్రారెడ్డి లేటెస్ట్ గా ఏమన్నాడు, నా ఇంటి మొత్తం బాబు కొడుకుల ఫోటోలే ఉంటాయి, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి రోడ్డు మీద నిలబడి నమస్కారం పెట్టి గుడ్ బై అన్నాడు కాపు రామచంద్రారెడ్డి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మానవ సంబంధాలు కోల్పోయాడమ్మా, జనానికి దూరం అయ్యాడు. ఇన్నాళ్ళు జగన్ తలుపులు మూసుకున్నాయి, ఇప్పుడు జనం తలుపులు మూసేస్తున్నారు. ఇప్పుడు జగన్ ఇప్పుడు ప్రజల్లోకి రావాలన్నా ప్రజలు జగన్ ని తమలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వేసేశారు. శ్రీనివాస్ గారు చిన్న యాడింగ్ చెప్పండి. జవహర్ గారు చెప్పండి. చిన్న యాడింగ్ విధానికి అంటే మీకు ఇది, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఫోటో తనే తీసేశాడు, బయట వాళ్ళు ఎవరు తీయక్కర్లా. ఎందుకంటే గతంలో ఏదైతే నవరత్నాల్లో గానీ ఇతర ఫోటోల్లో గానీ తండ్రి పేరు ఎక్కడా ఉండలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటోకి ఒక్కదానికే ఫిక్స్ అయ్యాడు. తండ్రి ఆయన్నే పెట్టడంలా, ఇక జనాలు ఏం పెడతారు? జనాన్ని ఆయన ఇన్నాళ్ళు అవాయిడ్ చేశారు, ఇప్పుడు జనమే అతన్ని అవాయిడ్ చేసే పరిస్థితి తనే తెచ్చుకున్నాడు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ నాన్న ప్రతిరోజు వినతి పత్రాలు తీసుకునేవాడమ్మ, సమతా బ్లాక్ లో ఒక గంట ఎమ్మెల్యేలకి ఒక గంట మంత్రులకి కేటాయించేవాడు. చంద్రబాబు నాయుడు కూడా అంతే. ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రతిరోజు అక్కడికి వచ్చిన వాళ్ళందరి దగ్గర వినతి పత్రాలు తీసుకుంటారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు. అలాంటి వ్యక్తి అంత మంచి మానవ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన ఆయన సెలబ్రిటీ, అతను వచ్చి వినతి పత్రాలు తీసుకుని ప్రజల్ని పలకరిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా హ్యూమన్ టచ్ కోల్పోయాడు. సేమ్ అదే హ్యూమన్ టచ్ కోల్పోయిన కేసీఆర్ తెలంగాణలో ఫలితం మనం చూసాం. ఆయన ఎంత మంచి చేసినా, ఆయన ఎన్ని కట్టుబడులు చేసినా, ఆయన కట్టాడు, సెక్రటేరియట్ కట్టాడు, కలెక్టరేట్లు కట్టాడు. ఇప్పుడు జనరల్ గా ముఖ్యమంత్రి గారు గాని ఆయన టీం నుంచి వచ్చే మాటలు వ్యాఖ్యలు ఏమి అంత ఆలోచించకుండా అన్యాపదేశంగా అలా ఆలపగా వచ్చేవు, దాని వెనక ప్రతిది అర్థం పరమార్థం ఉంటది. ఇప్పుడు జనరల్ గా ఇంతమంది ఇన్ని చర్చలు చేస్తున్నారు కదా, అయిపోయింది ఆ పార్టీలో గందరగోళం, ఆయన పని అయిపోయింది, బుడగ పగిలింది, నా మునిగింది ఇలా అంటున్నా కూడా జనరల్ గా ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా అమ్మో తప్పు చేశానేమో అని రివ్యూ చేసుకుంటారు, లేదా కొంచెం తగ్గుతారు. అలాంటివి ఏం జరగట్లేదు కదా, కుట్రలు కండువా కప్పుకుంటున్నాయి, సొంత చెల్లెల మీదే అసభ్య పదజాలంతో సోషల్ మీడియా వేదికగా పోస్టులు, ఇక్కడ చూస్తేనేమో టీడీపీ జనసేన కార్యకర్తల మీదేమో పిచ్చ దాష్టికం, ప్రజల మీద వర్గాల మీద ఎస్మాలు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వెనక్కి తగ్గాలి కదా, అయినా కూడా ఏదో ఉంది అంటే ఏంటది, దాన్ని ఎట్లా చూడాలి? అది ఎంత దారుణం అమ్మా, సొంత చెల్లి మీద నీ సోషల్ మీడియాని కుక్కల్లాగా వదిలేసామె పట్ల అంత అసభ్యంగా, నీ కోసం ఆమె పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్లు నీ కోసం తను ఎంత కష్టపడిందో, అలాంటి షర్మిల మీద సోషల్ మీడియాలో అసభ్య పదజాలతో పోస్టులమ్మా. నువ్వేమన్నా మీరేమన్నారు ఇప్పుడు అర్థం పరమార్థం అంటే ఒక మాటకి డెఫినెట్ గా ఏదో ఆలోచించి అంటారు కదా. ఇప్పుడు సజ్జల్ గారు ఏమంటున్నారు?